నేను మళ్ళా ఒకసారి కలప దొంగలకు కలప స్మగ్లర్లకు తీవ్రమైన హెచ్చరిక చేస్తా ఉన్నా ఈరోజు ఈ హరితహారం సందర్భంలో మిమ్మల్ని ఎవ్వడు కూడా కాపాడలేడు ఈ ప్రపంచంలో అంత కఠినంగా ఉంటుంది ప్రభుత్వం సీరియస్ ఇంటెలిజెన్స్ విషయం ఎక్కడ చీమ చిట్టుకుమన్నా నిమిషాల మీద నాకు హైదరాబాద్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని శిక్షించేది మాత్రం ఖాయం దీనిలో ఎట్టి పరిస్థితులలో వెనకకు పోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా కాబట్టి మీకు పేయింగ్ బిజినెస్ కాదు శోభ గారిని ఇంకో మాట కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ డిపార్ట్మెంట్ మంచిగానే పనిచేస్తా మీకు మేము కూడా అన్ని వసూలు చేసినాం 2000 ఉద్యోగాలు కొత్త ఇచ్చినాం 2200 వాహనాలు కొనిచ్చినాం డబ్బులు ఇచ్చినాం అన్ని కూడా ఇచ్చినాం అన్ని వసూలు మీకు ఏర్పాటు చేసినాం కాబట్టి మీ దానిలో ఏదైనా బ్యాడ్ ఎలిమెంట్ ఏ ఆఫీసర్ యొక్క ఏరియాలో స్మగ్లింగ్ జరుగుతుందో వాళ్ళని తీసి పారండి దయచేసి ఆ చీడ పురుగులు ఏరేసేయండి డోంట్ స్పేర్ ఎనీబడి అప్పుడే మంచిగా బ్రహ్మాండంగా పోగలుగుతాం మనం కాబట్టి మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులు నాయకులు స్థానిక నాయకులు మీ అందరికి కూడా నేను ప్రార్థించి చెప్పేది పూచిక పుల్ల కూడా మెదక్ జిల్లాలో దొంగతనం కాదు అనే పరిస్థితి రావాలి చేద్దాం అందరం కలిసి ఎక్కడ లక్కనే కావాలి ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా ఇలా బట్టి సాగరమేట్ల కూడా మంచి టేక్ షర్ట్ కొట్టుకొని పోతుంది దొంగ అది అగ్గిపేటనా జేబులో పెట్టుకొని పోతుందా మనం ముందరనే పోతుంటుంది అది కానీ మనం ఏం చేస్తున్నాం మనది కాదు పని అనుకున్నాం అట్లా కాదు ప్రజలు ఎప్పటిదాకా వాచ్ డాగ్స్ కారో ప్రజలు ప్రజా ఆస్తికి ప్రజా ఆస్తులకు కాపలాదారులు కారో అప్పటిదాకా ఈ దురాగతాలు జరుగుతాయి ప్రజలు కాపలాదారులు కావాలంటే ప్రజలకు ప్రతినిధులుగా ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు గ్రామస్థాయిలో వాళ్ళ కథానాయకులు కావాలి వాళ్ళ నాయకత్వం వహించాలి దయచేసి వహించాలి నేను ఎందుకు కోరుతున్నా మిమ్మల్ని సర్పంచులు నేను ఎందుకు కోరుతున్నా మేము అవసరం అనుకుంటే జీతాలు బంద్ పెట్టాం ఎమ్మెల్యేల జీతం బంద్ పెట్టాం మంత్రుల జీతం బంద్ పెట్టాం కానీ మీకు గ్రామాలకు డబ్బులు ఆపలేం టెన్షన్గా పంపిస్తున్నాం ఇలా డబ్బులు అట్లనే పంపిస్తాం కూడా 100% పంపిస్తాం మున్సిపాలిటీలకు కావచ్చు ఇక్కడ మా మురళి కొత్తగా చైర్మన్ కూడా అయ్యండి ఆయన మున్సిపల్ చైర్మన్గా అనేక మంది మీరు ఉత్సాహవంతులైన యువకులు సర్పంచులైన దయచేసి ఒక మంచిని కోరి ముందు పోతున్నాం మనం తప్పకుండా జరుగుతుంది నాకు అధికారులు తిరిగే చెప్తున్నారు సార్ బ్రహ్మాండంగా కొంత మార్పు వచ్చింది మున్పటిక లేవు గ్రామాలు కొంచెం చెట్లు కనబడుతున్నాయి కొంచెం పరిశుభ్రం కనబడుతున్నాయి శ్మశాన వాటికలు కనపడుతున్నాయి అని చెప్తున్నారు పర్వాలేదు మంచిది అది కంప్లీట్ కావాలి భూమిలో జాగలేనోడు పీనుగు చచ్చిపోతే ఏం చేయాలి చెప్పు మనిషి ఇంట్లో మనిషి చచ్చిపోతే ఎలాగాలి ఆ బాధ మనకు ఎదురైతే మనకు తెలుస్తుంది ఆ బాధ ఎంత దుఃఖం ఉంటుందని కానీ గ్రామం అందరికి సంబంధించి ఒక శ్మశాన వాటిక మంచిగా ఉంటే మంచిగా ఉండదా అది పెద్ద పైన చేయరాని పైన ఇది కూడా మనకు తెలియలేదు ఇంట్లో ఇప్పుడు చెప్పలేమని నేర్చుకోవాలి ఇలా అవుతున్నాయి తెలంగాణలో ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా చెత్త పోతే ఎక్కడ పోయాలా దానికోసం తయారవుతున్నాయి మనిషి చచ్చిపోతే ఆడ కార్యక్రమం చేసుకుని దానికి తయారవుతున్నాయి అన్నిటి గురించి కూడా మనం ఒక తవ్వ తాడి బట్టి ఇప్పుడు ఆ చిన్న చిన్న ఆయనంటే పెద్ద చాలా ఉన్నాయి చేయాలి ముందు పోవాలి నియంత్రిత సాగు విధానం నియంత్రిత సాగు విధానం అంటే ఏమో బలవంతంగా రుద్దేది కాదు రైతు 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 అంటే రైతు కూర్చున్న పోతే జాగలేదు రైతు నిజమే పెద్ద మోతవారే మరి మాట్లాడదామంటే జాగలేదు 10 మంది రైతు కూర్చుని మాట్లాడుకుందాం అంటే జాగు ఉందా లేదు అవే రైతు వేదికలు మీ మంత్రి గారు చాలా పట్టుదలగా ఉన్నారు నిన్న ఆయన్నే చెప్పి నాకు దీనికి ఇసుక ఫ్రీగా ఇప్పించాలి మీరని చెప్తే ఇమీడియట్గా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేసినాం వారికి ఇసుకకి ఎక్కడ ఇబ్బంది పడే అవసరం ఉండదు ఫ్రీగా ఇస్తారు కాబట్టి దయచేసి నా ప్రార్థన మీ అందరితోని 3 నెలల్లో రైతు వేదికలు తయారు కావాలి రైతు ఒక్కసారి రైతులు ఒక కాడ కూర్చున్నారు అనుకో అయిపోయాయి కథ రైతు సంఘటిత పడితే ఆ సంఘటిత శక్తిలో అద్భుతమైన బలం ఉంటుంది ఒక సెల్ ఫోన్ మెసేజ్ మీద మొత్తం యావత్ రైతులు అద్భుతంగా తయారు కాగలుగుతారు నేను కూడా కాపాను కదా నేను వ్యవసాయం చేస్తాను ఇప్పుడు నాటేసిన బాగానే 40-50 ఎకరాలు నాటేసిన నేను సన్నోడు లేదే అంటే నాకు అలాట్ కాలే మా కలెక్టర్ గారు నాకు అదే అలాట్ చేసిన అదే చేసిన నేను కూడా రూల్ కానీ ఉన్నప్పుడు అందరికి ఒకటే కదా సో అట్లా రైతులు ఎక్కడ రావాలా ఒక చిన్న మాట చెప్తే మీకు అర్థం చేసుకుంటాం మనం రైతు పంట పండించాం నువ్వేం పండిస్తున్నావు నాకు తెలియదు నేనేం పండిస్తున్నావు దామోదర్ రెడ్డి తెలియదు అంతే కదా ఎవడు ఏమైతున్నాడో ఇవన్నీ తెలియదు జర మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణకి ఫలాన్ని పెడితే బాగా వచ్చిందట అంటే మొత్తం అందరం లైన్ పెట్టి అదే పెడతాం
కథం సత్యనారాయణ మానం మన మీద మనం ఆయన పోతే మనం పోతాం ఒక గొర్రె దాటులాగా ఒక పిచ్చాల వాటిలో ఉన్నాం సింపుల్ నియంత్రిత సాగంట అది ఎందో ఏం అనుకోవాల్సి రైతు వేయగలు తయారైతే మీరే నిర్ణయిస్తారు ఏ పంట వేయాలని నేనే ఉన్నామని నేను వాటర్ మిల్ అని చేశాను వాటర్ మిల్ అనేసి ఆయన అడిగిన ఏం ఎట్లా తీసుకుంటారంటే 5 రూపాయల కిలో అన్నాడు హైదరాబాద్లో అడిగినాం మీరు ఎంత కిలో కొంటారు అంటే 40 రూపాయలు సార్ అన్నారు మరి నడమ 35 ఆడుకోవటే 35 ఇంత అన్యాయం ఉంటుందా నడమ 35 రైతుకు 15 ఇచ్చి కాలబెట్టాలి కదా ఇయ్యరు ఇస్తారు వన్ తాగిస్తారు ఎప్పుడు ఈ రైతు నియంత్రిత సాగు చేస్తే డిమాండ్ కనుక తక్కువ పండించిన అనుకోవాలి అదే ట్రిక్ ఉరికే చురికే దండం పెట్టుకుంటారు రైతు వేదికల ద్వారా నియంత్రిత సాగు ద్వారా ఏం జరగాలి అంటే ఒక సెల్ ఫోన్ మెసేజ్ మీద రైతు సోదరులారా పలాన్ కూరగాయలకు మన రైతు బంధు కమిటీ ఈ రేట్ నిర్ణయించింది ఆ ప్రకారమేతనే తీసుకురండి లేకపోతే తేకుండ్రి 3 రోజుల దాకా కూరగాయలు బంద్ అంటే బంద్ యాడిపోతారు కొడుకులు కొనక అంతే కదా నేను చాలా దూరం ఆలోచిస్తున్నా మన గ్రామాలను కొనిపించిన మొత్తం కరోనా ఉన్న దరిద్రం ఒకటి రూపం వాళ్ళందరూ ఒక కాడ కుప్ప జమ అవుతారు బాగుండదు ఎందుకు ఊళ్ళ నుంచి ఎందుకు రావాలని చెప్పి ఏర్పాట్లు చేసి ఊళ్ళలో కొన్నాం రేపటి కూడా ఏం చేయాలని ఆలోచన చేద్దాం రైతు అనే టైం నేను చేసే ఆలోచన ప్రకారం నీళ్ళెత్తని గోదావరి నీళ్ళు కాబట్టి పంట అమ్ముకోవడానికి ఆ పైసల కోసం తిరిగా దుప్పించోళ్ళలాక ఆయన చెక్కు వాడిపోవాలి వాటి కానీ ఇంకోటి ఇట్లా ఇచ్చిందంటే చెక్కు బ్యాంకులో వాడాలి 2 రోజులకు 3 రోజులకు రెండో మండకు గుర్తుతాడు మళ్ళీ ఆయన రైతు ఆ పని చేయాలి ఈ సాగుకారెంటుకో పైసలు ఇచ్చేనుకో వానికో వినుకో సులో తిరగదు అట్లా జరిగేది రావాలంటే ఈ రైతు వేదికలు రావాలి నియంత్రిత సాగు జరగాలి నియంత్రిత సాగు ఎందుకు ఒక చిన్న మాట చెప్తాను ఒకటే మాట బట్టలు పండించినాం ఏం పండించినా ఎవరికి తెలియదు అయిపోయింది కదా మార్కెట్కి వస్తాం ఒక్కటే రోజు 1000 ట్రాక్టర్లు ఎవడు కొనాలా అక్కడ అమాలి ఉండాలి జోకటోడు ఉండాలి కొలుస్తోడు ఉండాలి డబ్బులు ఇచ్చేటోడు ఉండాలి తీసుకోపోతాం తెచ్చిన దాన్ని ఇంటికి మలగొస్తాం ఏం చేస్తాం కనీసము మార్కెట్ కమిటీకి తెచ్చే పద్ధతి కూడా నియంత్రణ లేదు నర్సాపూర్ మార్కెట్ కమిటీ ఉంది దానికి ఎన్ని గ్రామాలని ఇన్ని గ్రామాలని ఈ 10 రోజులకి 3 రోజులు దేనికి ఈ 10 రోజులు 3 రోజులు అయితే హల్కగా వస్తారు తీసుకుంటారు అమ్ముతారు 2 గంటల లోపల అమ్ముకొని వెళ్ళిపోతారు ఒకసారి 1000 ట్రాక్టర్లు వస్తాము ఎవడొత్తరో పని తెలియదు ఇవి నియంత్రితం అంటే ఏంటంటే ఏ రోజు ఏ ఊరు రావాలని చెప్పేదే నియంత్రితం అర్థమైంది కదా కుప్పలు తెప్పలు కచ్చి ఇష్టం వచ్చిన లులి చేసి పిచ్చి పిచ్చి చేసి పిచ్చి పిచ్చి కాకుండా ఒకటి డిమాండ్ ఉన్న పంటలు పండియాలి ఇట్లా హాట్ కేక్ లాగా మన సరికి అమ్ముడు పోవాలి 2 యూనిట్తో ఉండాలి మొత్తం ఈ రాష్ట్ర రైతాంగం అంతా 3 ఈ మార్కెట్ కాడ అమ్ముకునే కాడ కూడా మార్కెట్ పోదామా ఊళ్ళనే కొంటాడు చేద్దామని నేను ఆలోచన చేస్తున్నా అది ఎట్లా అని ఆలోచన చేస్తున్నాను చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాను తెలంగాణ నుంచి నేర్చుకోవాలి భారతదేశం నేర్చుకోవాలి ప్రపంచం నేర్చుకోవాలి అటువంటి పనికి పోదామని ఆలోచన చేస్తున్నాను సో అట్లా నియంత్రిత సాగు కోసం రైతు వేదికల నిర్మాణం జరిగితే నేనే మాట్లాడతాను ఆ వేదిక ఉంటే ఏంటంటే అక్కడ కూర్చోండి నేను అధికారులు మాట్లాడతానని చెప్తే 2601 క్లస్టర్స్ ఉన్నాయి రాష్ట్రంలో మొత్తం నాయకులు రైతులు అంత కూర్చుంటారు ఏం మాట్లాడతాం మొత్తం చెప్పుకుంటాం మాట్లాడుకుంటాం అంత కనెక్ట్ అయితే మొగలకోలం మనకు ఆదిలాబాద్లో ఏమున్నదో తెలుస్తుంది మహబూబ్నగర్లో ఏమున్నదో తెలుస్తుంది మన జిల్లాలో ఏమున్నదో తెలుస్తుంది తద్వారా పిచ్చి పిచ్చి ఇష్టారాజ్యంగా కాకుండా అరాచకంగా కాకుండా ఓ పద్ధతి ప్రకారం వేస్తాం మంచి డిమాండ్ ఉన్న పంటలు మనకు వస్తాయి అన్ని లెక్కలు తీసిన కష్టపడి లాస్ట్ 2 మంత్స్ బాగా పనిచేస్తుంది పేపర్లలో చూసినప్పుడు